నమస్కారం. ఎస్డివి వార్తలకు స్వాగతం. నా పేరు డాక్టర్ గౌతమ్ స్వామి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 1కి పర్మనెంట్ లైసెన్సులు పొందాలి, బోటు యజమానుల సమావేశంలో డైరెక్టర్ ప్రవీణ్ వెల్లడి. ఆనంద్నగర్ డౌన్ ఏరియాలో సమస్యలు పరిష్కరిస్తాం, అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. పెట్రో ధరలతో సామాన్యులపై భారం, సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ ఆందోళన. బొమ్మూరులో ఎమ్మెల్యే గోరెంట్ల సుడిగాలి పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. గోదావరి బోట్లు నడిపే యజమానులందరూ సెప్టెంబర్ 1వ తేదీ నాటికి పర్మనెంట్ లైసెన్సులు తీసుకోవాలని ఆంధ్ర రాష్ట్ర పోర్ట్ డైరెక్టర్ కె ప్రవీణ్ వెల్లడించారు. గోదావరి నదిలో పడవ ప్రమాదాల దృష్ట్యా ప్రయాణికులు కార్గోతో ప్రయాణించే బోట్లకు ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలిక లైసెన్సులు ఇస్తున్నామని పోర్ట్ డైరెక్టర్ కె ప్రవీణ్ అన్నారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో బోట్లు పరిశీలించిన అనంతరం పోర్టు అనుమతులు, లైసెన్సులు ఇస్తామన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా అనుమతులు ఇచ్చిన బోట్లు ప్రయాణించేందుకు నియమ నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు. పర్యాటక ప్రాంతమైన పాపికొండలు ఉన్నందున పెరుగుతున్న పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని అనుమతులు ఇస్తున్నామన్నారు. తనిఖీ చేసిన బోట్లలో 17కి అనుమతి నిరాకరించామని, అందువల్ల వాటిని నదిలోకి తేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. లైసెన్సులు, లైఫ్ జాకెట్లు సహా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలన్నీ పాటించి అధికారులకు సహకరించాలని బోట్ల యజమానులకు సూచించారు. బోట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 70% వరకు రుణం మంజూరు చేస్తుందని, దాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, కాకినాడ పోర్టు అధికారి ధర్మశాస్త్ర, ఇరిగేషన్ ఈఈ ఆర్ మోహన్ రావు, టూరిజం మేనేజర్ ఎన్వి వీర్రాజు, బోటు సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్, బోటు అసోసియేషన్ సభ్యులు పి రామకృష్ణారావు, బి వెంకటేశ్వరరావు, మురళి, సిహెచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. వరకు ఆ ఐవీ కింద రిజిస్టర్ అయిన పడవ సముద్రంలో 20 మైళ్ళ దూరం వరకు తీరం నుంచి ప్రయాణించవచ్చు, అదే మాదిరిగా నదీ మార్గంలో కూడా ప్రయాణించవచ్చు. ఆ రోజు మన ప్రభుత్వం ఈ యొక్క రూల్స్ నోటిఫై చేసిన రోజున కేవలం విజయవాడ టు జగ్గేపేట నుంచి విజయవాడ వరకు జాతీయ జలమార్గంలో ప్రయాణించే కార్గో పడవల కోసమే ఈ యొక్క రూల్స్ అనేది నోటిఫై చేయడం జరిగింది. తర్వాత సముద్ర మార్గంలో తిరిగే యొక్క పడవల కోసం ఈ యొక్క రూల్స్ నోటిఫై చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 13వ తారీఖు నాడు కృష్ణా నది మీద జరిగిన బోట్ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రభుత్వం ఒక 3-మ్యాన్ కమిషన్ అపాయింట్ చేసింది. ఆ 3-మ్యాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో తిరుగుతున్న బోట్లన్నింటినీ కూడా ఐవీ కిందే రిజిస్టర్ చేయాలని చెప్పి 3-మ్యాన్ కమిషన్ సిఫారసు చేసింది. దాని యొక్క పర్యవసానంగా కృష్ణా నది మీద తిరుగుతున్న బోట్స్ అన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పోర్ట్స్ వారు మొత్తం ఒక 70 బోట్లు, గోదావరిలో 30 బోట్లు, కృష్ణా మీద ఒక 70 బోట్లు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఈ గోదావరి పాపికొండలు విహారయాత్ర చేసే బోట్లు ఏవియో కూడా డిపార్ట్మెంట్ యొక్క పోర్ట్స్ వద్దకు రిజిస్ట్రేషన్ కోసం ఎవరో దరఖాస్తు చేసుకోలేదు. మొన్న మే నెలలో జరిగిన ప్రమాదం తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో తిరుగుతున్న పడవలన్నింటికి కూడా ఇక మీదట ఇరిగేషన్ వారి నుంచి మొత్తం ఆ యొక్క పడవల యొక్క రిజిస్ట్రేషను, సేఫ్టీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్ డిపార్ట్మెంట్కి బదలాయించింది. దాని మీదట ఒక కార్యాచరణ ప్రణాళిక, ఒక ప్రత్యేక విభాగం, ఒక దానికి బోట్ ఎన్ఫోర్స్మెంటు, తర్వాత ఫెర్రీ మేనేజ్మెంట్కి కూడా ఒక ప్రత్యేక సిబ్బంది విభాగాన్ని ఏర్పాటు చేయవలసి ఉంది. ఈ యొక్క 45వ డివిజన్ ఆనంద్నగర్లో డౌన్ ఏరియాలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని శాసనమండలి సభ్యుడు ఆదిరెడ్డి అప్పారావు వెల్లడించారు. ఆనంద్నగర్ డౌన్ ఏరియా ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను చూసి చలించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ యువనేత ఆదిరెడ్డి వాసు బుధవారం కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు చెప్పిన సమస్యలను ఎమ్మెల్సీ ఆదిరెడ్డి సావధానంగా ఆలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్షణం డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఏఈకి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతంలో వాడుతున్న మురుగునీరు
దిగు ప్రాంతంలో నివాసముంటున్న 38 మంది బాధితుల ఇళ్ల చుట్టుపక్కలకు చేరుతుండటం పట్ల పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైందని వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని మేము గ్రహించినట్లుగా ఆయన పేర్కొన్నారు. దీనికి తక్షణం సరిదిద్దేందుకు షార్ట్ టెండర్ పిలిచి డ్రైనేజీ నిర్మాణాన్ని ప్రారంభించాలని సూచించారు. పారిశుద్ధ్యాన్ని చక్కదిద్దేందుకు కార్పొరేషన్ అధికారులు సోమవారం నాడు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పరిస్థితుల్లో మార్పు తీసుకుని వస్తారన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడామని వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన విద్యుత్ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్ళి 38 మందికి ఇల్లు పట్టాలు, ఇళ్ల నిర్మాణానికి సబ్సిడీ రుణం అందేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆక్రమణల తొలగింపునకు సర్వే చేసి రోడ్లను నిర్మాణం చేయాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆదిరెడ్డి హామీ ఇవ్వడంతో స్థానిక మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆదిరెడ్డికి ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసుకి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్పొరేషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరుమిల్లి విజయశేఖర్, మెడికల్ ఆఫీసర్ ఎంవీఆర్ మూర్తి, ఎస్ఎస్ నారాయణరావు, డిఈ విజయపార్వతి, ఏఈ అరుణ్దేవ్ కుమార్, ఏఈ సుధాకర్, సర్వేయర్ ప్రభాకర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ శైలజ, టీడీపీ నాయకులు బొజ్జ శ్రీను, తురకల నిర్మల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ నుంచి చివరి ఇల్లు ఉంది సార్, అక్కడికి వేస్తే ఎందుకంటే వాటర్ ఆ ఇంట్లో వాళ్ళ మీదకి వెళ్దండి, ఇలా డైరెక్ట్ వెళ్ళిపోతాయి. ఇది 10 మీటర్లు ఎంత ఉంటారు? 20 మీటర్లు ఆనంద్ నగర్ ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలంగా ఇక్కడ 38 కుటుంబాలు చాలా దారుణాతి దారుణమైన జీవన విధానాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఒక సిటీ రాజమహేంద్రవరం సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో కూడా లేనటువంటి అసౌకర్యాలతోటి అక్కడ ఉన్న అక్కడ కూడా ఇలా ఉండవేమో అనిపిస్తుంది. చూస్తే ఇక్కడ ఒక డ్రైన్ సిస్టమ్ సరిలేదు, వీళ్ళకి మంచినీళ్ళు సరిలేవు, కరెంటు లేదు, ఈ విధంగా చాలా దుర్భరమైనటువంటి జీవితం అనుభవిస్తున్నారు. ఇది నాకు అప్పుడే 4-5 నెలల నుంచి కూడా నా మనసులో ఉంది. ఒక 2 పర్యాయాలు మా అబ్బాయి కూడా దాన్ని మేము ఏదో విధంగా తేల్చాలి అని చెప్పి శ్రీనివాస్ పట్టుకుంటే ఇంకొంచెం ఇదిగో మనకు కొన్ని పట్టాలు ఇస్తున్నాం, ఆ పట్టాలు అయిపోయిన తర్వాత దీని మీద కూడా చూస్తా అంటే ఇక్కడ నుంచి ఈ ఆనంద నగర్ నుంచి చాలామంది వచ్చి మా అబ్బాయిని కలిశారు. కలిసి మాకు త్వరగా చేసి పెట్టంటారంటే ఈ వర్ష వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈవేళ ఇక్కడ సంబంధించిన టౌన్ ప్లానింగ్ సర్వేయర్ గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, హెల్త్ ఆఫీసర్, హెల్త్ ఎస్ఎస్ గారు నారాయణరావు గారు, అలాగే ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విభాగాల నుంచి ఇక్కడ ఏదైతే అవసరం ఉందో వాళ్ళందరినీ కూడా అడిగాం. పాపం అందరూ కూడా నిన్న సాయంత్రమే రాత్రి 10 ఇంటికి చెప్పాను. నిజంగా అభిమానంగా చాలా బాగా వచ్చారు ఈ ఆఫీసర్స్ అందరూ కూడా, వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్పాలి మనం మీరందరూ కూడా. ఇప్పుడు ఇమీడియట్గా ఏదైతే దీన్ని పక్కకు చేర్చి పక్కా బిల్డింగ్లు ఉన్నాయో ఆ బిల్డింగ్లోంచి వచ్చినటువంటి ఈ వాడకం నీరు 7 ఇళ్లలోకి వెళ్ళిపోతుంది. అందుకని అర్జెంటుగా సర్వే ఆల్రెడీ అయ్యి 38 మంది బెనిఫిషియర్స్ తోటి ఆ ప్లాట్లకి ఉత్తర దక్షిణాలని రోడ్లు పెట్టి మధ్యలో ప్లాట్లు ఇవ్వాలని ఒక సర్వే కూడా చేయించడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారం చేపట్టాక రోజురోజుకి ధరలు పెంచుతూ సామాన్యుడిపై పెనుభారం మోపుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు. 2002లో పెట్రోల్ ధరల పెంపుపై ప్రభుత్వ నియంత్రణను తప్పించిందని, అంతర్జాతీయ స్థాయిలో ధరలు పెరిగితే దేశంలోనూ పెరగాలని, తగ్గితే తగ్గాలని నిర్ణయించారన్నారు. ప్రెస్ క్లబ్లో ఈరోజు వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అయితే 4 గెల క్రితం పెట్రోల్ ముడి చమురు బ్యారెల్ ధర $146 ఉండేదని, ప్రస్తుతం అది $73 తగ్గిందన్నారు. అయితే మన దేశంలో 4 గెల క్రితం పెట్రోల్ ₹79 ఉండగా ఇప్పుడు ₹84 చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి 99,180 కోట్ల ఆదాయంగా రాగా, ఎక్సైజ్ సుంకం పెంచడం ద్వారా 2015లో 2,48,000 కోట్ల ఆదాయం సమకూర్చుతుందని తెలియజేశారు. సహజంగా 63% పెట్రోల్ను ద్విచక్ర వాహనదారులే వినియోగిస్తున్నారని, ఈ భారమంతా సామాన్యులే భరించాల్సి వస్తుందన్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ ఉత్పత్తులపై అదనంగా 4% VAT ట్యాక్స్ విధించడం అన్యాయం అన్నారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన
వామపక్షాలు, ప్రజా సంఘాలు, ట్యాక్సీ, మినీ గూడ్స్, లారీ అసోసియేషన్ల సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని, ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు రాస్తా రోకోలు నిర్వహిస్తామన్నారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ మూర్తి, నగర కార్యదర్శి పోలేన వెంకటేశ్వరరావు, ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముచ్చకర్ల సత్యనారాయణ, మినీ గూడ్స్ అసోసియేషన్ నాయకులు గెద్దాడ వేణు, వేణుగోపాల్, కె సాయి ప్రసాద్, వి సత్యనారాయణ, సిపిఎం నాయకులు ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు. కంటే అదనంగా 4 రూపాయలు వ్యాట్ ఇక్కడ వేశారు. ఆ వేసిన వ్యాట్, అదనంగా వేసిన వ్యాట్ భారాన్ని తగ్గించి అప్పుడు మీరు పెట్రోల్ డీజిల్ ధరల మీద కేంద్రం మీద పోరాటం చేస్తే ఎవడో నమ్ముతాడు తప్పితే, ఇవాళ ఇలాంటి ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అందుకని పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్యులకు వచ్చే ఇబ్బందుల్ని, ప్రజల దృష్టిలో ఉన్న ఇబ్బందుల్ని ఆధారంగా సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, వామపక్షాలు, వాళ్ళ లారీ అసోసియేషన్, ట్యాక్సీ అసోసియేషన్, మినీ గుడ్స్ అసోసియేషన్, అన్ని ఆటో సంఘాలు కలిపి 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 10 గంటల నుంచి 11 గంటల వరకు రాస్తా రోకో కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. రాజమహేంద్రిలో జరిగే రాస్తా రోకో కార్యక్రమాన్ని ప్రజానీక వందల పాలను పెద్ద ఎత్తున చేపట్టడం చేయాలని కోరుతున్నాను. ఆందోళన చేసినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం సీఎం పుట్టినట్టు కూడా లేదు, అంటే దీని మీద స్పందన లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 4% వ్యాట్ని కలెక్ట్ చేస్తుంది కాబట్టి అందులో మరి ఎంతో కొంత తగ్గించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ సవరణ కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి ఆ సవరణలో జరిగినట్టు అయితే కనుక మరి మన మోటార్ కార్మికులు కానీ ఓనర్స్ కానీ చాలా ఇబ్బంది పడతారు. అందుచేత రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు గ్రామంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చు చౌదరి సుడిగాలి పర్యటన చేశారు. బొమ్మూరు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చు చౌదరి అన్నారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో గోరంట్ల బుధవారం సుడిగాలి పర్యటన చేసి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. దోసలమ్మ గుడి సమీపంలో ఉన్న చేపల చెరువు వద్ద బోరుకు, శృతి ఆసుపత్రి నుంచి నేతాజీనగర్కు వెళ్లే రహదారికి 50 లక్షలతో నిర్మాణం చేసేందుకు శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సుద్దుకొండ వద్ద 11 లక్షలతో నిర్మాణం చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని, వెంకటగిరి కొండపై సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు దీర్ఘకాలంగా రోడ్లు, డ్రైనేజీలు లేక తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించిన గోరెంట్లను వెంకటగిరి కొండపై దుస్సాలువాతో, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల జన్మభూమి కమిటీ సభ్యులు మార్ని వాసుదేవరావు, రోల తహసీల్దార్ పోసయ్య, టీడీపీ నాయకులు కామిని ప్రసాద్, మత్స్యటి శివసత్యప్రసాద్, భీమరిశెట్టి రమేష్, జై సూర్యనారాయణ, కోటిపల్లి అమ్ములు, శివరాం, అంగర కృష్ణ, పలివేల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బంగారమైన పరిస్థితి ఏర్పడింది. ఏనాడైతే 1993 ఆ సమయంలో ఈ కొండ ఏర్పడడం జరిగింది. ఆనాటి నుండి కూడా వెంకటగిరి కొండ మీద ఉన్నటువంటి సమస్య, ప్రధానమైన సమస్య ఒకటే, ఈ 33 కేబుల్ లైన్. చాలాసార్లు చాలా రకాలుగా ప్రయత్నం చేశాం. ఆనాటి శాసన ఏనాడు అభివృద్ధి జరగనిది మరి 4 సంవత్సరాల్లో మీరు చూశారు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు మరి ఆఫీసర్తో సమన్వయం చేసుకుంటూ, అలాగే ఒకవేళ అధికారులు పనిచేయనప్పటికీ మన ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి మరి ఇంత డెవలప్ చేస్తూ ఉన్నారు. అది మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు అయితేనేమి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏమైతే అయితేనేమి, అలాగే ఎన్ఆర్జీస్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం ప్రతి డిపార్ట్మెంట్ మాకు ఎప్పుడు ఆయన ప్రతి మన నెలకొకసారి, రెండు వారాలకు ఒకసారి పిలిచి, సార్ మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, అలా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆయన రివ్యూ చేస్తూ ఉంటారు. మనం ఆయన పిల్లలు కూడా కనల, దేశం కోసం సేవ చేయాలని పిల్లలు కూడా కనకుండా రాష్ట్రం కోసం, దేశం కోసం కమ్యూనిస్ట్ సిద్ధాంతాల ప్రకారం పనిచేసిన మహావ్యక్తి. అలాంటి మహానుభావుడి దగ్గర ట్రైనింగ్ అయ్యొచ్చాం. పేదవాళ్ల కోసం, తెలుగు జాతి అభ్యున్నత కోసం రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి ఆ రోజున ఉన్న అరాచకాలకు వ్యతిరేకంగా పేదవాళ్ల సంక్షేమం, మహిళా అభ్యుదయం విజయంగా తెలుగుదేశం పార్టీని పెట్టి మాకు ఒక నీతి నియమాలుగా నివ్వడమని
ఆదేశాలు ఇచ్చారు. ఆయనకు ఒక అనుంగ శిష్యుడిని నేను. రామారావు గారు చచ్చిపోయేదాకా కూడా ఎక్కడికి కదల, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా ఆయనతో ఉన్నా. ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు ఏంటి, ఆ మహానుభావులు అంబేద్కర్ మహాశయుడు కందుకూరు వీరసింహ గారి పెద్దల యొక్క ఆలోచన విధానాలను ప్రభావితం చేసుకుంటూ ముందుకు సాగిన ఆ ఇద్దరు ఆలోచనలో నేను కూడా వస్తా ఉన్నా. ఇవాళ పదవులు ఉంటాయి పోతాయి, గెలుస్తాం ఓడతాం అది వేరే విషయం. మనం ఏం చేసాం, మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసామా లేదా, లేకపోతే ఏసీ రూమ్లో కూర్చొని నిద్రపోతా కూర్చున్నామా, లేకపోతే డబ్బు సంపాదన కోసమే రాజకీయాల్లోకి వచ్చామా అనేది పట్టించుకోకుండా మనం పేద ప్రజల కోసం, సంక్షేమం కోసం, కులాలకి మతాలకు అతీతంగా పనిచేసినప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. అలాంటి మహానుభావులు మరి మనకి మార్గదర్శకత్వం. అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన అవకాశాలు మనందరికీ కూడా, ఒక రాజ్యాంగ స్ఫూర్తి ప్రదాత మీకు నాకు కూడా చదువుకోవటానికి, విజ్ఞానం పెంచుకోవటానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ మహాశయుడు. సంస్కర్త మహిళాభ్యుదయం కోసం ఇక్కడ ప్రాంగణం పెట్టాము. ఆయన ఇచ్చిన ఆలోచన వినదారు మన మహిళా ప్రాంగణం. ఎవరైతే దళిత మహిళలు ఉన్నారో, అభాగ్యులు ఉన్నారో, బిడ్డలస్త అలాంటి సంస్థలన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక లాలా చెరువు మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నీలో అజహర్ 11 విజేతగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు స్థానిక లాలా చెరువు క్రీడా మైదానంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పలువురు పెద్దల చేతుల మీదుగా ట్రోఫీలు అందజేశారు. విన్నర్స్ గా అజహర్ 11, రన్నర్స్ గా కొంతమూరు ఫ్రెండ్ సర్కిల్ జట్లు ట్రోఫీలు అందుకున్నాయి. హనీఫ్, ఫైజ్, జిలానీలు నిర్వాహకులకు రంజాన్ సందర్భంగా నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. విజేతలకు మాజీ కార్పొరేటర్స్, మదర్ తెరిసా మిలీనియం యూత్ అధ్యక్షుడు అజ్జరపు వాసు, డాక్టర్ సి విజయభాస్కర్, ముస్లిం పెద్దలు షాజాన్, జానా, సాయి, అన్వర్ భాషా చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ ఇటువంటి టోర్నమెంట్ల వల్ల యువతలో ఉత్సాహం, క్రమశిక్షణ వస్తుందన్నారు. విజేతలను ఈ సందర్భంగా వారు అభినందించారు. యాక్చువల్లీ సెకండ్ టైం ఇలా కప్పే ఇన్షాల్లా ఉందా ఇసాక్ లేదేనా, వెరీ గుడ్. ఇలా టీంకు ఫుల్ కంగ్రాచులేషన్. మనిషికి ఎదుగుదల ఉందని ప్రస్తుత రోజుల్లో అందరికీ తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో ఉంచుకుని మీరందరూ ఇంత యాక్టివ్గా క్రికెట్ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకనొక టైంలో నేను 10th class 87-8. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సాద్యా ఫౌండేషన్ తరపున క్లీన్ గోదావరి కార్యక్రమం మార్కండేయస్వామి గుడి వద్ద ఉన్న రేవులో నిర్వహించారు. ముఖ్య అతిథిగా యువలక్ష్య ఫౌండర్ పోలు కిరణ్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సాద్యా ఫౌండేషన్ సభ్యులు స్వరూప్, సాయి, భాస్కర్, దుర్గేష్, పృథ్వీ, వంశీ, ఘన, దుర్గాప్రసాద్, జగదీష్, బాబీ త
తదితరులు పాల్గొన్నారు. స్థానిక రాజేంద్ర నగర్లో నవనిర్మాణ దీక్షలో భాగంగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. వీల్చైర్తో పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్లో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి, టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నక్క చిట్టుబాబులు పాల్గొన్నారు. కొండిశెట్టి రామకృష్ణ, ఎం హవిలకుమారి, పోతుల పార్వతి, చోడిశెట్టి కనకదుర్గ, సూరిబాబు, వాసంశెట్టి రామస్వామి, పి మణి, అలాడ లలితకుమారి, చందన ఉమ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ 1కి పర్మనెంట్ లైసెన్సులు పొందాలి, బోటు యజమానుల సమావేశంలో డైరెక్టర్ ప్రవీణ్ వెల్లడి. ఆనందనగర్ డౌన్ ఏరియాలో సమస్యలు పరిష్కరిస్తాం, అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. పెట్రో ధరలతో సామాన్యులపై భారం, సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ ఆందోళన. బొమ్మూరులో ఎమ్మెల్యే గోరెంట్ల సుడిగాలి పర్యటన, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.